वेलकम बैक। నిన్న మనం పేపర్ డిస్కషన్ చేసుకున్నామండి నిన్న నా ఓకే కాంప్లెక్స్ నంబర్స్ లో మాడ్యులస్ ప్రాపర్టీస్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నామండి సో నౌ వి హావ్ టు ఫైండ్ అవుట్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆన్ కాంప్లెక్స్ నంబర్స్ ఎంత రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ జెడ్ సో nth roots of complex number z. This can be written as, suppose z is equal to x plus iy is equal to r into e power I theta. So z power 1 by n can be written as, and this can be written as r into e power I theta whole to the power of 1 by n. Ikkada here r ante modulus of x plus iy ante is nothing but x square plus y square, and theta ante argument of z, that is equal to tan inverse of b by a. Aithe theta anedi ikkada n we have to discuss. Natural number integer aithe manaki problem le, idu entante manaki rational number, n is a rational number. కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఆర్ పవర్ వన్ బై ఎన్ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ మనం దీనికి జనరల్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటాం 2k π + θ అనేది జనరల్ ఆర్గ్యుమెంట్ తీసుకొని బై ఎన్ అయితే ఇక్కడ ఎన్ అనేది ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ కాబట్టి కే ఈజ్ వేరియేషన్ ఫ్రమ్ 0, 1, 2 up to n-1 దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ జనరల్ గా మనకి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అంటే మీనింగ్ ఏంటంటే కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా వేర్ ఎన్ బిలాంగ్స్ టు ఇంటీజర్ అయితే ఇక్కడ ఎన్ బిలాంగ్స్ టు రేషనల్ నంబర్ వచ్చేటప్పుడు మాత్రం మనం డైరెక్ట్ గా మనం తీసుకోకూడదు ఎన్ బిలాంగ్స్ టు రేషనల్ నంబర్ వస్తే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కాంప్లెక్స్ నంబర్స్ లోనే సబ్ టాపిక్స్ అండి సో ఆర్ పవర్ వన్ బై ఎన్ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ 2k π + θ/n కే ఈజ్ ఏ వేరియేషన్ ఫ్రమ్ 0, 1, 2 up to n-1 వరకు తీసుకుంటాం అంతవరకే పాజిబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఎంత రూట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్ అంటే మోర్ దాన్ అంటే ఇంకొకటి కండిషన్ అనేది ఉంటుంది అన్నమాట సో దేర్ ఫోర్ ఆర్ పవర్ వన్ బై ఎన్ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ 2k π + θ/n సో దిస్ ఈస్ ద ఎంత రూట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్ జెడ్ సో ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ కండిషన్ తీసుకుందాం వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 + i కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు √a² + b² 2 and theta is equal to tan inverse of b by a ante 1 that is pi by 4 so therefore zk is equal to √2 into e power i theta whole to the power of 1/3 this can be written as √2 whole to the power of 1/3 into e power I into 2k plus 2k π + θ
టూ కే పై ప్లస్ తీటా అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ వన్ అంటే పై బై ఫోర్ బై త్రీ అంటే టూ పవర్ వన్ బై సిక్స్ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ టూ ఫోర్ సార్ ఎయిట్ కే ప్లస్ వన్ ఇంటూ బై త్రీ ఫోర్ సార్ ట్వెల్వ్. ఇది మనకి కావలసినటువంటి జెడ్ కే. అంటే ఇక్కడ కే అనే వేరియస్ ఎక్కడ వరకు ఉంటుందండి, జీరో వన్ టూ. అంటే వీటిలో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిట్ ఇక్కడ, అంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ వన్ ప్లస్ ఐ, వన్ ప్లస్ ఐ యొక్క క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. జీరో వేస్తే ఒకటి వస్తుంది, వన్ వేస్తే ఒక వాల్యూ, టూ వేస్తే ఒక వాల్యూ. దిస్ ఈజ్ ద ఎంత రూట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ జెడ్, ఎంత రూట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ జెడ్ కి డిస్క్రిప్షన్ రాయండి అమ్మా. నోట్ చేయండి అమ్మా. ఓకేనండి. సాయి విఘ్నేష్ పై రాయలేదా, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, ఇది రాస్తే చెప్పండి, నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. అన్న వీడియో క్లారిటీ ఉంది కదండి బాబు. సాయి విఘ్నేష్ నీ దగ్గర ఒకసారి చూసుకోను అన్న, మిగతా పిల్లలు ఉందని చెప్తున్నారు. నన్న మెసేజ్ అంది, మిగతా పిల్లలందరూ చెప్తున్నారు, నీ దగ్గర ఒకసారి చూసుకో. ఓకే విఘ్నేష్, రైట్. నీ దగ్గర ఒకసారి చూడు విఘ్నేష్. నెక్స్ట్ అండి, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, కమింగ్ టు ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే మనం దీన్ని రెండు రకాలుగా డిస్కస్ చేస్తామండి. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ పవర్ వన్ బై త్రీ. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ జెడ్ క్యూబ్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో. అంటే జెడ్ మైనస్ వన్ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో. అంటే జెడ్ ఇజ్ ఈక్వల్ టు వన్ ఒక రూట్ అయితే జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో అనదర్ రూట్. ఇక్కడ జెడ్ ఇజ్ ఈక్వల్ టు వన్ అన్ రూట్. ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రూట్స్ ఏమవుతుంది, ఇది జెడ్ వన్ అనుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ అంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ. అంటే వన్ మైనస్ ఫోర్ అంటే మైనస్ త్రీ బై టూ, మైనస్ త్రీ అంటే ఐ స్క్వేర్ గా రాయొచ్చు. అంటే మైనస్ వన్ ప్లస్ రూట్ త్రీ ఐ బై టూ అనమాట. అంటే జెడ్ టూ ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ ప్లస్ ఐ రూట్ త్రీ బై టూ అని మనం ఒమేగా కన్స్ట్రక్ట్ చేస్తాం. జెడ్ త్రీ ఇజ్ ఈక్వల్ టు మైనస్ వన్ మైనస్ ఐ రూట్ త్రీ బై టూని ఒమేగా స్క్వేర్ గా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఎందుకు ఇట్లా మనం ఇక్కడ మైనస్ వన్ ప్లస్ ఐ రూట్ త్రీనే ఒమేగా రాయాలి, మైనస్ వన్ ప్లస్ ఐ రూట్ త్రీ బై టూని ఒమేగాని మైనస్ వన్ మైనస్ ఐ రూట్ త్రీ బై టూని ఒమేగా స్క్వేర్ అని రాయాలి. ఇలా ఎందుకు రాయాలి అంటే వేరే డిస్క్రిప్షన్ లో మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసినటువంటి ఆర్ ఇజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ వన్ పవర్ త్రీ అయితే వన్ అంటే ఎలా రాయొచ్చండి, జనరల్ గా మనం ఈ పవర్ ఐ ఇంటూ జీరో గానే రాస్తున్నాం కదా. అంటే ఇక్కడ తీటా ఇజ్ ఈక్వల్ టు జీరో, ఆర్ వాల్యూ వన్, సో ఎన్ వాల్యూ త్రీ అనమాట. జనరల్ గా దీనికి ఫార్ములా ఏంటి, ఈ పవర్ ఐ ఇంటూ టూ కే పై బై త్రీ. ఎందుకు టూ కే పై బై త్రీ అంటే ఎన్ వాల్యూ త్రీ కాబట్టి. అంటే కే వాల్యూ ఏ వాల్యూస్ తీసుకోవాలి, జీరో వన్ టూ అనమాట.
So Z, this is ZK. Z zero ante e power I into zero ante one. Z one ante e power I into k plus lo one substitution chaste 2π/3. Ante this can be written as cos 2π/3 plus. ఎందుకంటే ఈ పవర్ ఐ తీటా అంటే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అంటే కాస్ పై బై త్రీ వాల్యూ 2π/3 అంటే -1/2 సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది ఐ ఇంటూ సైన్ 2π/3 అంటే √3/2 సో -1/2 ప్లస్ ఐ √3/2 అంటే ఒమేగా పవర్ 1 అని అర్థం జెడ్ 2 అంటే కాస్ ఈ పవర్ ఐ ఇంటూ కే ప్లస్ లో 2 अंटे 4π/3 अंटे cos 4π/3 प्लस i sin 4π/3 अंटे cos पाई बाय 4π/3 अंटे पाई प्लस पाई बाय 3 అని అర్థం पाई प्लस पाई बाय 3 अंटे थर्ड क्वाड्रेंट cos नेगेटिव है sin नेगेटिव है सो दैट इज इक्वल टू -1/2 माइनस i √3/2 दिस इज कॉल्ड ओमेगा स्क्वायर అంటే మనకి ఇక్కడ ఏమేమి వచ్చిందండి మనకి ఇక్కడ జెడ్ 1 అంటే ఒమేగా అంటే -1 ప్లస్ ఐ రూట్ 3 బై 2 అనేది ఒమేగా ఒమేగా స్క్వేర్ అంటే -1 మైనస్ ఐ రూట్ 3 బై 2 మనకి సార్ ఎందుకు ఇక్కడ -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 ఐ బై 2 వచ్చేటప్పుడు ఒకటేమో ఒమేగా వచ్చేటప్పుడు ప్లస్ ఎందుకు తీసుకోవాలి మైనస్ తీసుకోవచ్చు కదా -1 ప్లస్ ఐ రూట్ 3 బై 2 ని ఒమేగాని -1 ప్లస్ ఐ రూట్ 3 బై 2 ను ఒమేగా స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా అలా రాయడానికి లేదు ఎందుకంటే ఇది స్టాండర్డ్ నొటేషన్ ఎందుకంటే ZK అంటే e పవర్ i ఇంటూ 2k పై బై 3 కాబట్టి అంటే k 0 చేస్తే 1 అన్నమాట z 1 చేస్తే -1/2 ప్లస్ ఐ రూట్ 3 బై 2 ఒమేగా పవర్ 1 అలాగే k 2 చేస్తే e పవర్ i ఇంటూ 4π/3 సో -1 మైనస్ ఐ రూట్ 3 బై 2 దట్ ఈస్ ఒమేగా స్క్వేర్ సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ నొటేషన్ స్టాండర్డ్ నొటేషన్ చేయాలి అంటే మస్ట్ గా ప్లస్ అనేది ఐ రూట్ 3 అవుతుంది మైనస్ అనేది ఒమేగా స్క్వేర్ అవుతుంది నోట్ చేయండి అమ్మా క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఆర్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ వీటిల్ని మనం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటాం మెసేజ్ చేయండి అమ్మా సుభాష్ అందరూ క్లారిటీగానే ఉందంటున్నారు సుభాష్ మీ దగ్గర ప్రాబ్లం ఏమో ఒకసారి చెక్ చేసుకుందాం రైట్ మిగతాందరూ మోర్ క్లారిటీగా ఉందంటున్నారు మెసేజ్ చేయండి అన్న మెసేజ్ చేస్తే ప్రాపర్టీస్ చెప్తాను కంప్లీటెడ్ అని మెసేజ్ చేయండి నాకు నాన్న మీరు ప్రతి ఒక్కరూ కూడా నోట్స్ రాయాలండి నోట్స్ రాయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన తర్వాతకి చాలా ఈజీ అవుతుంది మీకు నోట్ చేస్తారండి సో ఇక్కడ మనం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో ఇంకోటి ఏంటంటే డిస్కస్ చేయొచ్చు ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ఆఫ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే ఈ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ అంటే z ఇస్ ఈక్వల్ టు 1 ఒక కండిషన్ అయితే z స్క్వేర్ ప్లస్ z ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 0 రూట్స్ ఆర్ ఒమేగా ఒమేగా స్క్వేర్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా దీనికి రూట్స్ ఒమేగా ఒమేగా స్క్వేర్ అని సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ అంటే ఇది -1 అంటే దాని అర్థం ఏంటండి ఫస్ట్ ప్రాపర్టీ ఏమొచ్చేసింది 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు -1 అట్లాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఒమేగా ఇక్కడ రూట్స్ ఒమేగా ఒమేగా స్క్వేర్ కాబట్టి సి బై ఏ అంటే ఒమేగా క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఫస్ట్ కండిషన్
వన్ ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు జీరో అండ్ ఒమేగా క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు వన్. ఇక్కడే మనం ఏదైనా నెంబర్ ని మనం త్రీ తో డివైడ్ చేస్తే మనకి ఏంటంటే రిమైండర్స్ వస్తాయండి, జీరో వన్ టూ ఆర్ ద త్రీ రిమైండర్స్. అంటే దీన్ని మనం ఎట్లా రాయగలుగుతాము అంటే ఒమేగా పవర్ త్రీ ఎన్ అంటే వన్ అని అర్థం, ఒమేగా పవర్ త్రీ ఎన్ ప్లస్ వన్ అంటే ఒమేగా పవర్ వన్ అని అర్థం, ఒమేగా పవర్ త్రీ ఎన్ ప్లస్ టూ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒమేగా స్క్వేర్ అని అర్థం. అంటే వన్ ఒమేగా ఒమేగా స్క్వేర్, ఇది వెన్ ఎన్ ఈజ్ ఎన్ బిలాంగ్స్ టు త్రీ కే. అంటే ఇది ఎప్పుడు అవుతుందండి మనకి, ఇది ఖచ్చితంగా ఎన్ బిలాంగ్స్ టు ఐ అనే ఇంటీజర్ తీసుకోండి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ని సింపుల్ గా మనం మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను, వాట్ ఈస్ ద ఒమేగా పవర్ 290 అన్న 29 అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా మనం 29 దేనితో డివైడ్ చేసేస్తాం అండి, త్రీతో, త్రీ టేబుల్ తో డివైడ్ చేసేస్తాం. అంటే త్రీ నైన్స్ 27 కాబట్టి టూ, అంటే ఇది నథింగ్ బట్ ఎంత అయిపోయింది అనేది ఒమేగా స్క్వేర్. అంటే ఈ రిమైండర్ ఎంత అయితే వస్తుందో ఆ రిమైండర్ అక్కడ రాసేసిపోతున్నాయి. ఇది ప్రాపర్టీ నెంబర్ వన్. ఇక ప్రాపర్టీ నెంబర్ టూ ఏంటంటే, ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ ప్రాపర్టీ. ఈ సెకండ్ ప్రాపర్టీలో మనం ఎట్లా మాట్లాడుతున్నామో ఒకసారి చూడండి. వన్ ప్లస్ ఒమేగా పవర్ ఎన్ ప్లస్ ఒమేగా పవర్ టూ ఎన్ ఇజ్ ఈక్వల్ టు జీరో వెన్ ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు త్రీ కే అండ్ త్రీ వెన్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు త్రీ కే. అంటే ఎన్ అనేది త్రీ యొక్క మల్టిపుల్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఒమేగా ఒమేగా క్యూబ్ అనేది వన్ అవుతుంది, ఒమేగా క్యూబ్ వన్ అవుతుంది కాబట్టి వన్ ప్లస్ వన్ అనేది త్రీ అవుతుంది. అంటే ఎన్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ త్రీ అయితే కే బిలాంగ్స్ టు ఐ అవ్వాలి. ఎన్ నాట్ ఈక్వల్ టు ఐ అయితే వన్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే వన్ బార్ ఇజ్ ఈక్వల్ టు వన్ అండ్ ఒమేగా బార్ అంటే వన్ బై ఒమేగా, వన్ బై ఒమేగా అంటే వన్ అంటే ఒమేగా క్యూబ్ గా రాయొచ్చు, ఒమేగా క్యూబ్ బై ఒమేగా అంటే ఒమేగా స్క్వేర్. అట్లాగే నెక్స్ట్ ఏంటంటే ఒమేగా బార్ స్క్వేర్ అంటే వన్ బై ఒమేగా స్క్వేర్, వన్ అని అంటే ఒమేగా క్యూబ్ బై ఒమేగా స్క్వేర్, ఒమేగా క్యూబ్ బై ఒమేగా స్క్వేర్ అంటే దట్ ఈజ్ ఒమేగా, దట్ ఈజ్ ఒమేగా. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ప్లస్ ఒమేగా బార్ ప్లస్ ఒమేగా బార్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు జీరో, ఇది కూడా మనకు అవుతుంది. నోట్ చేయండి అమ్మా. అట్లాగే మనం ఇక్కడ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, మనం ఏం డిస్కస్ చేసుకున్నామండి, ఒమేగా వాల్యూ అంటే ఎంత డిస్కస్ చేసుకున్నామండి, ఇక్కడ రాసుకుందాం. ఒమేగా అంటే మైనస్ వన్ ప్లస్ ఐ రూట్ త్రీ బై టూ. ఒక్కొక్కసారి మనకి మైనస్ వన్ ప్లస్ ఐ రూట్ త్రీ అడుగుతాడండి, అంటే దాని వాల్యూ టూ ఒమేగా అని అర్థం. ఒక్కొక్కసారి మైనస్ తో మల్టిపుల్ చేశాను అనుకోండి, ఇది మైనస్ తో మల్టిపుల్ చేస్తే వన్ మైనస్ ఐ ఇంటూ రూట్ త్రీ ఇజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఒమేగా. అంటే ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్స్ ఏనండి. అంటే ఒమేగా వాల్యూ మైనస్ వన్ ప్లస్ ఐ రూట్ త్రీ బై టూ కాబట్టి మైనస్ వన్ ప్లస్ ఐ రూట్ త్రీ ఇజ్ ఈక్వల్ టు టూ ఒమేగా డైరెక్ట్ గా రాసేయచ్చు. అట్లాగే మైనస్ తో మల్టిపుల్ చేస్తే వన్ మైనస్ ఐ స్క్వేర్ అంటే మైనస్ వై రూట్ త్రీ ఇజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఒమేగా. సిమిలర్లీ ఒమేగా టూ ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ వన్ మైనస్ ఐ రూట్ త్రీ డేర్ ఫోర్ బై టూ, మైనస్ వన్ మైనస్ ఐ రూట్ త్రీ ఇజ్ ఈక్వల్ టు టూ ఒమేగా స్క్వేర్, లేదా వన్ ప్లస్ ఐ రూట్ త్రీ ఇజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఒమేగా స్క్వేర్. అంటే ఇది కూడా మనం స్టాండర్డ్ గా వాడతామండి. నోట్ చేయండి అమ్మా. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రాబ్లమ్స్ మధ్యలో చక్కగా ఏమైనా మీకు వన్ ప్లస్ ఐ రూట్ త్రీ కనిపించింది అనుకోండి, సింపుల్ గా మనం మైనస్ టూ ఒమేగా స్క్వేర్ రాసేయచ్చు, లేదా మైనస్ వన్ మైనస్ మైనస్ ఐ రూట్ త్రీ అని రాసామనుకోండి డైరెక్ట్ గా టూ ఒమేగా స్క్వేర్ అని రాసేయచ్చు, లేదు వన్ ప్లస్ మైనస్ వన్ ప్లస్ ఐ రూట్ త్రీ అంటే టూ ఒమేగా అట్లా రాసేయచ్చు. నోట్ చేయండి అమ్మా. ఇది వన్ బార్ అంటే దీని వన్ యొక్క కాంజుగేట్ ఎప్పుడు కూడా రియల్ నెంబర్స్ కాంజుగేట్ ఎప్పుడు కూడా రియల్ నెంబరే. ఒమేగా బార్ అంటే వన్ బై ఒమేగా, ఎందుకంటే ఇది కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి వన్ అంటే ఒమేగా క్యూబ్ అయి రాయొచ్చు, ఒమేగా క్యూబ్ బై ఒమేగా అంటే ఒమేగా స్క్వేర్. అలాగే ఒమేగా బార్ అంటే కాంజుగేట్ అనమాట, ఒమేగా బార్ స్క్వేర్ అంటే వన్ బై ఒమేగా స్క్వేర్. మళ్ళీ వన్ అని ఎలా రాయగలుగుతాము, ఒమేగా క్యూబ్ బై ఒమేగా స్క్వేర్ కాబట్టి ఒమేగా.
అంటే వన్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎలా జీరో అయిందో వన్ బార్ ప్లస్ ఒమేగా బార్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు కూడా జీరో అవుతుంది. ఓకేనా? సమ్ జే స్టార్స్ టూ అబ్బాయి ఎవరో అబ్బాయి అడిగాడు థర్డ్ ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేయమని. ఓకేనన్నా? మెసేజ్ చేయనన్నా. ఓకేనా చరణ్? రైట్. This week's syllabus complex numbers. Right. నన్ను రాస్తే చెప్పండి, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. రైట్. సో ద నెక్స్ట్ ప్రాపర్టీ, ఈ వన్ ఒమేగా ఒమేగా స్క్వేర్ అనేది ఎన్నయ్యండి, ఫోర్ ప్రాపర్టీస్ కదండి, ఫిఫ్త్ ప్రాపర్టీ. వన్ ఒమేగా ఒమేగా స్క్వేర్ లై ఆన్ ఏ యూనిట్ సర్కిల్, లై ఆన్ యూనిట్ సర్కిల్, యూనిట్ సర్కిల్ దే ఫార్మ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, దే ఫార్మ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తుందని. అంటే ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎట్లా ఫామ్ చేస్తుంది అంటే ఒకసారి చూడండి, ఇది ఈక్వేటరల్ ట్రయాంగిల్ ఎలా ఫామ్ వన్ అంటే మనకి వన్ అంటే ఒమేగా అంటే వన్ కామా జీరో అని అర్థం. ఒమేగా అంటే అర్థం ఏంటండి, మైనస్ వన్ ప్లస్ మైనస్ వన్ బై టూ కామా ఐ రూట్ త్రీ బై టూ, అంటే మైనస్ వన్ బై టూ కామా రూట్ త్రీ బై టూ అని మీనింగ్. ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ వన్ బై టూ మైనస్ ఐ రూట్ త్రీ బై టూ అని మీనింగ్, అంటే మైనస్ వన్ బై టూ మైనస్ రూట్ త్రీ బై టూ అని అర్థం. అంటే ఇది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఇక్కడ యాంగిల్ అంటే ఎంత అన్న, ఇక్కడ దీని యాంగిల్ అంటే ఎంత అండి ఇక్కడ, అంటే తీటా ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి ఇక్కడ, అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ, అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ రూట్ త్రీ అంటే దట్ యాంగిల్ ఈస్ టూ పై బై త్రీ. అట్లాగే ఆర్ ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఒమేగా, మాడ్యులస్ ఆఫ్ ఒమేగా అంటే వన్ అండి, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ వన్, అట్లాగే ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ అన్ని కూడా వన్ అయిపోతాయండి. సో మాడ్యులస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ కూడా వన్ అండి. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది ఒక యూనిట్ సర్కిల్ అంటున్నాడు. ఈ లై ఆన్ యూనిట్ సర్కిల్ ఒక ఇది రియల్ యాక్సిస్, ఇది ఇమాజినరీ యాక్సిస్ కదండి. అంటే ఇది పాయింట్ అనేది వన్ కామా జీరో అనే ఒక పాయింట్ ఉంటే, ఇక్కడ మైనస్ వన్ బై టూ రూట్ త్రీ బై టూ అనేది సెకండ్ క్వాడ్రంట్ లో ఎలిమెంట్ కాబట్టి ఇది మైనస్ వన్ బై టూ కామా రూట్ త్రీ బై టూ, ఇది మైనస్ వన్ బై టూ మైనస్ రూట్ త్రీ బై టూ అంటే థర్డ్ క్వాడ్రంట్ లో ఎలిమెంట్, మైనస్ వన్ బై టూ మైనస్ రూట్ త్రీ బై టూ, అంటే దీస్ టు ఫార్మ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది విత్ యూనిట్ రేడియస్. అంటే ఈ ఇది ఒక సెంటర్ గాని తీసుకున్నట్లయితే ఈ యూనిట్ రేడియస్, ఈ సెంట్రల్ యాంగిల్ ఎంత అని మనం డిస్కస్ చేసుకున్నాం అండి. ఇదే కదండి ఆర్గ్యుమెంట్ అంటే, ఆర్గ్యుమెంట్ అంటే ఎంత అండి, ఇది టూ పై బై త్రీ. అదే మనం ఇక్కడ రాస్తాం, ఏం రాస్తామండి, సర్కమ్స్ ఇది లయాన్ యూనిట్ సర్కిల్ పర్మనెంట్ ఈక్వల్ ట్రయాంగిల్. సో సర్కమ్ సెంటర్ ఎట్ ఆరిజన్, సర్కమ్ సెంటర్ ఎట్ ఆరిజన్ అండ్ సర్కమ్ రేడియస్ ఇజ్ ఈక్వల్ టు వన్, సైడ్ ఆఫ్ లెంత్, సైడ్ ఆఫ్ లెంత్ అంటే దాని అర్థం ఏంటండి, మీరు ఇది ఈక్వల్ ట్రయాంగిల్ అని మీరు ఎలా చెప్పగలిగారు, ఇది వన్ కామా జీరో మైనస్ వన్ బై టూ కామా మైనస్ రూట్ త్రీ బై టూ, ఇది మైనస్ వన్ బై టూ కామా రూట్ త్రీ బై టూ, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ చేశారనుకోండి అన్ని కూడా ఈక్వల్ అయిపోతాయి, ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈక్వల్ ట్రయాంగిల్. సెంట్రల్ అంటే సైడ్ లెంత్ ఎంత అయిపోతుంది, ఇది మైనస్ వన్ బై టూ మైనస్ వన్ బై టూ సేమే కాబట్టి ఈ రెండింటి మధ్య డిస్టెన్సే, అంటే రూట్ త్రీ ఈజ్ నథింగ్ బట్ రూట్ త్రీ. వెరీ గుడ్ ఆకాష్. సో సెంట్రల్ యాంగిల్,
సో సెంట్రల్ యాంగిల్ ఎంత అవుతుందండి ఇక్కడ? సెంట్రల్ యాంగిల్ ఇజ్ ఈక్వల్ టు 2π/3. ఏరియా ఏరియా ఇజ్ ఈక్వల్ టు రూట్ 3/4 ఇంటూ ఏ స్క్వేర్, అంటే 3√3/4 ఇంటూ ఏ స్క్వేర్. దట్స్ ఆల్. నోట్ చేయండి అమ్మా. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ అంటే √3/4 ఇంటూ ఏ స్క్వేర్ కదా. ఏ అంటే √3 కదా మా చరణ్. ఓకేనా చరణ్? రైట్. ఇది నోట్ చేస్తారండి. నన్న మెసేజ్ చేయండి, అన్న నోట్ చేసే నన్న నోట్ చేసేవాళ్ళు మెసేజ్ చేయండి. సాయి విఘ్నేష్ రాయలేదమ్మా. ఓకే ఓకే. తీటా మైనస్ √3. ఈటా మైనస్ √3. అవును మైనస్ √3 అంటే ఇది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది కదా. లేదు నువ్వు ఆల్రెడీ టాన్ ఇన్వర్స్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ b/a అన్నాను అనుకో, అప్పుడు √3 అవుతుంది, π/3 అవుతుంది. అంటే ఆల్ఫా అనేది π/3 అవుతుంది అనుకో. జనరల్ గా ఇది ఏ క్వాడ్రంట్ లో ఉంది? -1/2 √3/2 ఏ క్వాడ్రంట్ లో ఉంది? సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్ లో ఉండేటప్పుడు మనకి ఆర్గ్యుమెంటిక్ ఫార్ములా ఏంటి? π-α. సో π-α అంటే దాని అర్థం ఏంటి? π-π/3. π-π/3 అంటే దాని మీనింగ్ ఏమొచ్చేస్తుంది అండి? అది 2π/3. ఓకేనా లోకేష్? ఓకేనమ్మా లోకేష్. రైట్ బాబు. సాయి విఘ్నేష్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సో ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ, ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ. సో ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీని ఎట్లా రాస్తున్నామో ఒకసారి చూడండి. ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే జెడ్ ఇజ్ ఈక్వల్ టు 1/1/4 అంటే ఇంప్లైస్ z^4 - 1 ఇజ్ ఈక్వల్ టు 0, అంటే z^2 - 1 ఇంటూ z^2 + 1 ఇజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. అంటే దాని మీనింగ్ ఏంటండి? z^2 = 1 అన్న z^2 = -1. సో z = ±1 అండ్ z = ±i. అంటే మొత్తం మనకి ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఎన్ని వస్తున్నాయి? మనకి 4 వస్తున్నాయండి. ఏంటా ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే? ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే 1 - 1 i - i ఆర్ ద ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఇప్పుడు 1 ని మనం ఎలా రాయగలుగుతామా అండి? 1 కెన్ బి రిటన్ యాజ్ 1, 0. ఐ కెన్ బి రిటన్ యాజ్ 0, 1. -1 కెన్ బి రిటన్ యాజ్ -1, 0. -i కెన్ బి రిటన్ యాజ్ 0, -i. అంటే ఈ ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ లైస్ అనే యూనిట్ సర్కిల్, యూనిట్ సర్కిల్ లో ఉంటాయి. కానీ మనకి ఎట్లా ఉంటుందండి? ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ 1, 0 అంటే 1. This is i, this is -1, this is -i. అంటే ఖచ్చితంగా ఇవి ఇవి దేని ఫామ్ చేస్తాయి చెప్పండి? ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీని ఒక సర్కిల్లో, యూనిట్ సర్కిల్లో దేని ఫామ్ చేస్తాయండి? వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే స్క్వేర్ ఫామ్ చేస్తున్నాయి. ఏం ఫామ్ చేస్తున్నాయండి? స్క్వేర్. అదే రాయండి, 1, -1, i, -i అనే యూనిట్ సర్కిల్, on a unit circle to form a square
అండ్ సైడ్ లెంత్ ఎంత అండి? సైడ్ లెంత్ ఇస్ ఈక్వల్ టు సైడ్ లెంత్ ఏ ఇస్ ఈక్వల్ టు అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ రూట్ టు, దేర్ ఫోర్ ఏరియా ఇస్ ఈక్వల్ టు టూ యూనిట్స్. ఏరియా అనేది టూ యూనిట్స్. నోట్ చేయండి అమ్మా. బాబు సాయి విఘ్నేష్ అది ఆల్